మీకు ఎన్నిసార్లు చెప్పినా నాయన నూతన విధానాలు మీరు అవుట్డేటెడ్ వాళ్ళు పొండిరా నాయన మీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోరి వద్దు మీరు చూడు ఎందరు ఉన్నారు పొరగాళ్ళు అంత పొరగాళ్ళే వీళ్ళంతా యువత అంతా వీళ్ళందరు ఫ్యూచర్ బీజేపీకి దేశానికి ఊకే నరేంద్ర మోడీ ఎందుకు లేలుస్తున్నాడు ఇగో వీళ్ళందరూ నరేంద్ర మోడీ అనుకున్నారు ఇలా 90% స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉంటారు వీళ్ళు మీకు ఎట్లా చెప్పాలా మీడియా అంటున్నది ఇలా రాష్ట్ర మీడియా అంటున్నది ఇలా ఇగో ఇక్కడ కోసిరు ఇది కోసిరు కదా 6-7 ఇంచులు కోసిండ్రు 1993 లా నాకు అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయ్యింది తీసేయాలంటే తీసేయకపోతే చచ్చిపోతావు అన్న తీసేయమన్న ఇంత పొడు కోసిండు తీసేసి బయట పడేసి ఇప్పుడు వాళ్ళకన్నా అపెండిక్స్ వస్తే డాక్టర్ దగ్గర పోతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి అసలు ఏం మచ్చ లేకుండా అపెండిక్స్ తీసి బయట పడేస్తారు లేదు 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 మాకు 7 ఇంచులు వేయాల్సిందే నా పొట్టకి వేయాల్సిందే అంటే డాక్టర్ కొయ్యాడు కొయ్యాడా బై నూతన విధానం వచ్చింది గవర్నర్ నీ ఇంట్లో వాళ్ళకన్నా రావద్దు నీకైతే కరోనా వచ్చి పోయింది వాళ్ళకన్నా అపెండిక్స్ వచ్చింది అనుకో చిన్నగా లాప్రోస్కోపిక్ అసలు మచ్చ కూడా కనబడకుండా చేసేసి అపెండిక్స్ తీసేస్తారు లేలేలే నాకు అరవింద్ అన్నకి 7 ఇంచులు కోసిండ్రు మాకు కూడా కొయ్యాలి అంటే కొయ్యరా బై బోర్డు పాత వ్యవస్థ దానికి స్పైస్ బోర్డ్ తెచ్చుకొని 30 కోట్ల బడ్జెట్ ఇప్పించినాం కరోనాల దాని తర్వాత సరిపోదు దాని తర్వాత టైస్ స్కీమ్ పెట్టినాం ఎగుమతులు పెరుగుతున్నాయి ఎగుమతుల కోసము ఎక్స్పోర్ట్ క్వాలిటీ పసుపు మనం తయారు చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని ప్యాకేజింగ్ చేసుకొని మనం పంపితాం నిజామాబాద్ కెళ్ళి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిడా వేల్పూర్లా స్పైస్ పార్క్ ల్యాండ్ ఉన్నది కదా ఆడ పెట్టు దానికి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన దానికంటే రూపాయి ఎక్కన్న నేను మోదీ గారి దగ్గర ఇప్పిస్తా 60% పైన సబ్సిడీ ఇప్పిస్తా పెట్టు రైతులతో టైఅప్ చెప్పి రైతులతో దగ్గర కొనుగోలు చేయి ప్యాకేజింగ్ ప్రాసెసింగ్ చేయి ఎగుమతులు చేయి దానికోసం ప్రాసెసింగ్ యూనిట్ కు ధర్న పెట్టమంటారు కదా గవర్నర్ పెద్దోడండి ఆయన గ్యారెంటీ ధర్న చేస్తా నేను ధర్న కాదు ఉద్యమం చేస్తా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టమని ఉద్యమం చేస్తా నేను 60% ఇస్తాం దానికి రా అప్పుడు మళ్ళా ప్యాంప్లెట్లు ఇస్తాం ప్రశాంత్ రెడ్డిని కూడా పిలుస్తాం అప్పుడు కవితను కూడా పిలుస్తాం దానికి బాధపడతా మా మహిళల్ని పంపిస్తాం మహిళా మోర్చా కూడా బాగా బలంగా అయిపోయింది అయ్యో మా మహిళల్ని పంపి బొట్టు పెట్టి పిలుస్తారు కవితని వచ్చి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టు రైతులను ఎంతసేపు మభ్యపెట్టుడు కాదు రైతులు కూడా చదువుకుంటున్నారు అందరూ అందరు రైతులు చదువుకుంటున్నారు అలా పసుపు రైతులకు ఇంకా మస్తు ఉంటుంది వాళ్ళు బాగా చదువుకుంటూ వాళ్ళ పిల్లగాళ్ళందరూ అమెరికాలలో లండన్లో చదువుతారు బిడ్డ మొత్తం పసుపు మొత్తము పండేది మన ఏరియాల సగం కంటే ఎక్కువ బాల్కొండలనే పండుతుంది ఏం చేస్తుండే ప్రశాంత్ రెడ్డి ఇవాళనంటే నేను ఈ ధర్నాకి వెళ్ళి నేను తాళ్ళరాంపూర్ పోవాలి ఆడ సొసైటీని అమ్మేసిరు మొత్తం అమ్మేసిరు గార్ది గుడ్డు మిగిలిందన్న రైతులు నాశనం గ్రామస్తులు పైసలని నాశనం ఆడపోయి అట్లా సొసైటీలు మస్తు గ్రామాలల్లో గవే పని జరుగుతున్నది గ్రామస్తుల పైసలు కూడా ఇష్టపెడతలేరు టీఆర్ఎస్ ఆడ ధర్నా చేస్తున్నా ఇగో ఈడ ప్రశాంత్ రెడ్డి వ్యవహారం రోడ్డుకి రచ్చకీర్చినాం కాబట్టి ఇలా నన్నట ఏరుగట్లన్నట టీఆర్ఎస్ వాళ్ళు ఆపుతారట ఏటి కోసం ఆపుతారే బాధ ఇప్పుడు నేనే 178 మంది రైతులు నామినేషన్ వచ్చిన పిలిపించుకొని నేను ఒక్కడే పోయి మీటింగ్ చేసుకుంటే నువ్వేం ఆపుతావు మళ్ళీ నన్ను నీ ముఖ్యమంత్రిని రైతుల సభ పెట్టి ముఖ్యమంత్రి రమ్మను పోలీసులను దూరం పెట్టుమను ఒక్క మీటింగ్ దంచుతారు ఈ పల కూడా పంపుతారు కేసీఆర్ అనేట్టు కూడా ఎందుకు పుట్టిండు ఎందుకే పుట్టిండు కావచ్చు పొటాష్ మొటాష్ యూరియా ఫర్టిలైజర్ అన్ని ఫ్రీ ఎలాంటికంటే ఫ్రీ పుట్టలే కేసీఆర్ ఇంకా లేకపోతే దిక్కుమాల పుట్టుబడే ఏ రైతు రుణమా ఫేరి
ఈ సంవత్సరం పసుపు మొన్న పోయిన పంటకి ధర వచ్చింది కొద్దిగా మంచిగానే వచ్చింది ఇంకా పెరగాలి అంతకుముందు రాలే కదా లెటర్ రా సౌర్రా అంటే రాసిండ్రా మా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో లోక్సభల పసుపుకి మీకు ఏం ధర కావాలి దయచేసి ప్రపోజల్ పంపండి మా పైసలు మేము ఇస్తాం అన్నాడు పంపిండా ఏమయ్య ప్రశాంత్ రెడ్డి చెప్పు ఈయనకి ఏం అర్థమైతే చెప్పండి ఇవన్నీ అర్థమైతాయండి జాంపాండుని కస్టడీ యాపిల్ అన్నాడు ఈయన జాంపాండుని కస్టడీ యాపిల్ అన్నాడుకి ఇవన్నీ అర్థమైతాయా ఏం రజని చెప్పు చెప్పు నమస్తే తెలంగాణ ఉన్నదా ఏంటి ఇది అది ఏం న్యూస్ టీ న్యూస్ తొక్కల న్యూస్ ఉన్నదా లే రారీడికి గదే చెప్తున్నా బోర్డు సరిపోదు బోర్డు కంటే అదనంగా తెచ్చినాము బోర్డు కూడా తెచ్చినాము ఊకే రైతుల్ని మభ్య పెడితే రైతులేం పిచ్చోళ్ళు కాదు వాళ్ళకి ఫ్యూచర్ పోయిన సంవత్సరం 5000 అంతకు ముందు ఉన్న యావరేజ్ రేట్ 5000 నుంచి 8000 పెరిగింది 3000 పెరిగింది మంచి పసుపు 10000 కమ్ముడు వేయింది దినేశ్ అనే చెప్పినట్టు యావరేజ్ 8000 చిల్లర వేయింది 3000 రేటు మనము ఇంపోర్ట్ బంద్ చేసుకున్నాము వేరే చెర్యలు తీసుకున్నాము 3000 పెరిగింది అది ఇంకా 10 కావాలి 12 కావాలి ఇంకా పెరగాలి దానికి తగ్గట్టు చెర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి అవసరం ఉన్న దగ్గర పైసలు పెట్టాలి మీరు పెట్టే దానికంటే మేము అదనంగానే పెడతాం తక్కువైతే పెట్టమని చెప్తున్నాం మీకు అయినా కూడా మీకు రోగం వస్తే మేము ఏం చేయాలి చెప్పు గోవన్నా ఈ ఫ్లైఓవర్ కట్టుకుందాం గణేష్ గుప్తా గారు దయచేసి ఫ్లైఓవర్ కట్టుకుందాం ఆపొద్దు మీ మీ పార్టీలో కూడా ప్రెషర్ పెంచండి గవర్నమెంట్ మీద అన్ని శాంక్షన్లు అయిపోయి 8 నెలల నుంచి 30 కోట్ల శాంక్షన్ లెటర్ కూడా రాసి నవంబర్ ఏం డేట్ నవంబర్ 10 2020 లో లెటర్ రాసి దాని తర్వాత ఇది నిన్న పాంప్లెట్ల పేపర్లలో వచ్చింది దాని తర్వాత ఈయన పనిచేస్తలేడని 3 మార్చి 2021 నాడు నేను ప్రశాంత్ రెడ్డికి లెటర్ రాసిన గౌరవనీయుల శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అని జర పంజరే నాయన ప్రశాంత్ అని చెప్పి పంపించిన లెటర్ మళ్ళీ మార్చి ఏడొచ్చిన జూన్ అయిపోవచ్చే మళ్ళీ జూలై రావట్టే మరి ఇంకా ఏం చేయమంటారు బ్రదర్ చెప్పు రాజకీయం చేస్తున్నామా యాజ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము చేతులు జోడిస్తున్నాము లెటర్ల మీద లెటర్లు రాస్తున్నాము ఏమన్నా అంటే అరవిందిని ఆపుర్ని ఇలా నాపితే ఇవ్వకుంటారా అని బీజేపీ కార్యకర్త హుజూరాబాద్లో బద్దలు పాసింగా లేదు నన్ను ఆపుకుంటారా సోషల్ మీడియాలో చంపేస్తారు మీ ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజల్ని మభ్య పెట్టి చూడు బంద్ చేసి పని చేద్దాం సైంటిఫిక్ గా పని చేద్దాం ఏది వనికి వస్తుంది ఆ పనులు చేద్దాం ఇక మీరు చేసిన వాగ్దానాలు మీ ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలు ఈ పేరు తీసుకోవాలా ఛానల్ పేరు ఛానల్ పేరు తీసుకోకుండా చెప్తున్నా నగరానికి చెందిన ఒక వీడియో జర్నలిస్ట్ మిత్రుడు ఆయన పేరు కూడా తీసుకోను ఒక వార్తను కవర్ చేస్తే ఇలా వార్తను ప్రసారం చేసినందుకు ఆయన కార్యాలయంలో దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారిని కోరుతున్నా అని అదే జర్నలిస్ట్ పంపిండు నాకు ఇప్పుడు సిపి గారిని కోరమని నన్ను ఇట్లా దాడులు చేస్తే ఎంపీని ఆపుతాం జర్నలిస్ట్ అని దాడి చేస్తాం ఆయన తొలి వెలుగు జర్నలిస్ట్ ఆయన తీసుకుపోయి బొక్కలేస్తాం ఎన్ని రోజులు నడుస్తాయా రఘుని బొక్కలేస్తే ఏడిపోతారు మీరు రేపు పదవి దిగినాక ఖాళీ కొడతారు అందరు కలిసి ఈ వైఖరి నడవది ప్రజల దగ్గర ప్రేమాభిమానాలు పెంచుకోవాలి పనులు చేయాలి
ఎంతసేపు అడగాడది లేక ఏం గాడది అంటారు అడగాడదా మేస్తుడు సరిపోదు ఒకటే మేస్తున్నారు ప్రజల సమస్యల మీద మేము ఫస్ట్ గెలవంగనే ఆర్నల మీద దృష్టి పెట్టకపోతే దాని తర్వాత కరుణాల్ని వీకిని సంవత్సరంన్నర ఇయల ఇంత దూరం రాకపోవు పసుపు రాకపోవు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా రాకపోవు చిత్తశుద్ధి ఉండాలి రోజు పని చేయాలి నేను ఒకసారి అన్నాడు నేను ఏసీ రూమ్ లలో ఉట్టి పెరిగినా అని నేను కూడా ఏసీ రూమ్ లలో ఉట్టి పెరిగినా అయితే నా ఏసీ నీకంటే 2 డిగ్రీలు చల్లగానే ఉంటుంది ఇంకా అయితే ఇక వాటిచ్చుకోరా ఇట్లా దయచేసి మళ్ళసారి కొడతా ఉన్నాను ఎమ్మెల్యేని ఇద్దరు ఎమ్మెల్యేని ప్రెషర్ పెంచండి పనులు ఇమిడియట్ గా స్టాల్ చేపియండి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి